మానవపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్ ప్రారంభోత్సవానికి కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే స్థానిక ఎమ్మెల్యే అబ్రహం జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య హాజరవడం స్థానిక ప్రజాప్రతినిధులను అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో సెగ్రిగేషన్ షెడ్ ప్రారంభోత్సవానికి మొదటగా ఎమ్మెల్యే అబ్రహం చేయగా తిరిగి 5 నిమిషాల వ్యవధిలోనే జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య ప్రారంభోత్సవం చేశారు. ఒకే ప్రారంభాన్ని ఇద్దరు వేర్వేరుగా చేయడంతో మండల అధికారులు స్థానిక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. రెండు రెండు సార్లు ప్రారంభోత్సవానికి సంబంధించిన రిబ్బన్లు టెంకాయలు పూలు స్వీట్లు తీసుకురావడానికి ఇబ్బందులు పడ్డారు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని 11వ వార్డులో కౌన్సిలర్ మేకల అనురాధ రమేష్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో హరితహార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అటవీ క్షేత్రాధికారి ఖలీలుద్దీన్, పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గుండ్ల రమాదేవి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామరెడ్డి, కార్యదర్శి రామస్వామి, కౌన్సిలర్లు మహేష్ గౌడ్, సాయిబాబు, మచ్చ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో మనం మొక్కలు నాటుకుంటూ ఉన్నాము. ఇప్పటివరకు ప్రతిరోజు కూడా ఒక్కొక్క వార్డులో 500 మొక్కలు నాటాలి అని చెప్పేసి లక్ష్యంగా నిర్ణయించుకొని ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడు మనం ఎక్కడ పని చేస్తున్నామో, ఎవరెక్కడికి రావాలి అనేటువంటి విషయం చాలా క్లారిటీగా ఉంది. సో దాన్ని బట్టి ఏమైందంటే, ఇక్కడ ఉన్నటువంటి వార్డులు ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ అవుతాయి, ప్రతి దాంట్లో కూడా 500 మొక్కలతోటి. రెండో విషయం ఏంటంటే, మున్సిపల్ రాయకల్ మున్సిపాలిటీలో మనం ఈ సంవత్సరం 100,000 మొక్కలు నాటుకుంటూ ఉన్నాము. అదే కాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ ఏదైతే ఉందో, అదన మార్కెట్ యార్డ్లో మరియు దాని చుట్టుపక్కల పరిసరాల్లో సుమారు ఒక అరెకరంలో మనం ప్రకృతివనం రైజ్ చేస్తూ ఉన్నాము. దాని గురించినటువంటి కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. త్వరలోనే అది కూడా మనం ఇనాగ్రేట్ చేసుకుంటాం. ఈ వన మహోత్సవ సందర్భంగా హరితహారంలో భాగంగా రాయకల్కు 100,000 మొక్కల లక్ష్యాన్ని ఇచ్చారు. మరి దానిలో భాగంగా ముమ్మరంగా కౌన్సిలర్లు అందరము, కమిషనర్ మరి పై అధికారుల ప్రోత్సాహంతో ముమ్మరంగా ప్లాంటేషన్ కార్యక్రమం చేస్తున్నాము. మెయిన్ రోడ్లలో చాలా వరకు ప్లాంటేషన్ ఇప్పటికే అయిపోయింది. వార్డులలో మరి నడుస్తున్నది ఇట్లా, ప్రతి వార్డును ప్రతిరోజు సెలెక్ట్ చేసుకొని ఆ వార్డులో మినిమం 500 మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ఉన్నాము. ఒకటి మా కౌన్సిలర్లందరిది, మున్సిపాలిటీది ఒక లక్ష్యం ఉన్నది. సార్ సమక్షంలో ఈ విషయం, 4 రాయికల్లు ఉన్నాయి సార్. 4 రాయికల్లలో ఏ రాయికల్ అంటే చెట్ల రాయికల్ అని అనిపించుకోవాలని, అందుకే ఈ రాయికల్లో ముమ్మరంగా చెట్లు నాటాలని ఒక నిర్ణయానికి మేమందరం వచ్చినాము. కౌన్సిలర్లము ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి సార్. మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గజ్జల రాజు, బుర్ర రాములు, ఆరుట్ల మహేష్, పెద్దిగారి శ్రీనివాస్, నామపూర్ రామన్న, రామచంద్రారెడ్డి, వేముల సత్యం, సార్గు వెంకటేష్, నరేష్, భాను, ప్రశాంత్, శ్రీను, కిషన్ తదితరులు పాల్గొన్నారు. జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఆయన మరణం మాకు తీరని లోటు, ఎందుకంటే ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రతి ఒక్కరు కూడా తను లోనై ఉన్నారు. మరి అలా ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఆయన చేసిన పాదయాత్ర ఇలా చెవెల నుంచి ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్ట సుఖాలన్నీ తెలుసుకున్నాడు. మహిళలు, వృద్ధులు, కార్మికుల యొక్క అందరికీ అడుగడుగున ప్రతి నియోజకవర్గానికి తాకేటట్టుగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత
రైతుల యొక్క కష్టాలు తెలుసుకొని ఫస్ట్ మొట్టమొదలుగా అతను సంతకం పెట్టినటువంటి కార్యక్రమము ఇష్ట విద్యుత్ కార్యక్రమం. అదేవిధంగా బకాయిలను తొలగించి ఇష్ట విద్యుత్ నుంచి మొట్టమొదలుగా రైతులను ఆదుకున్నాడు. అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఎరువులను కానీ విత్తనాలను కానీ సబ్సిడీలో సుందర అందించి ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫ్ చేసినటువంటి గొప్ప ఘనుడు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కూడా రేటు వేయించి రైతులకు న్యాయం చేసినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రేషన్ షాప్ పోతే 180 రూపాయలు పెడితే 9 రకాల వస్తువులు ఉంటుండే. ఆ రోజున ఉప్పు పప్పు చింతపండు అన్ని బియ్యంతో సహా 9 రకాల వస్తువులు అందరినీ ఆ రోజున కిరోసిన్తో సహా మరి ఇవాళ అలాంటిది ఏం లేదు. ఇవాళ బంగారు తెలంగాణలో ఏం లేదు. అదేవిధంగా ఆ రోజున పింఛన్దారులు ఎవరైతే అర్హులుండో ఇంట్లో ఎంతమంది అర్హులుంటే అంతమందికి 200 రూపాయల పింఛన్ ఇచ్చి వృద్ధులకు 500 రూపాయల పింఛన్ కూడా అందించడం జరిగింది. దాంతోపాటుగా ప్రజలు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక స్థాయికి పోవాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఫీజు రిమైండ్స్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఎంతోమంది విద్యార్థులను ఇలా పై స్థాయి తీసుకుపోయినటువంటి గొప్ప మహానుడ వ్యక్తి. అదేవిధంగా ఇలా పేద ప్రజలు ఏదైనా జబ్బులకు గురైతే కార్పొరేట్ వైద్యం అందక చాలామంది మరణించినటువంటి కార్యక్రమాలను చూసి మరి ప్రపంచంలోనే లేనటువంటి ఒక మంచి కార్యక్రమం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిండు. అదేవిధంగా 108 104 ఇవన్నీ ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమంతో పాటుగా ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ ప్రాణహిత చేవలు అనేటువంటి కార్యక్రమాన్ని ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వము మేము చేసినాం సంఖ్యలు కుదుకొని ముడతా ఉంది. కానీ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారే దాన్ని ప్రాణహిత చేవలు అనేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ మొత్తం రైతులను సస్యశ్యామలం చేద్దామన్న ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు టెండర్లు పేర్చుకుంటూ పోయి ఇలా దాని పేరు మార్చి మేము చేసామని గొప్ప చెప్పుకుంటారు. కానీ ఇలా ప్రజలందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి సేవలు ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోని విధంగా చేశారని చెప్పి అతను కలుసుకుంటూ ఈ రోజున కార్యక్రమం నిర్వహించాం. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లిలో హరితహార కార్యక్రమంలో భాగంగా డివైడర్పై చెట్టు నాటి నూతన డీసీసీబీ బ్యాంకును ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లిలో హరితహారంలో భాగంగా డివైడర్పై చెట్లు నాటి నూతన డీసీసీబీ బ్యాంకును ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్, గ్రామంలోని ప్రజలు పాల్గొన్నారు. మరి మన కుకునూరుపల్లిలో ఈరోజు చక్కటి బ్యాంకును ప్రారంభించడానికి కృషి చేసినటువంటి మన జిల్లా ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మిత్రులు లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, రైతు బంధు రాష్ట్ర సమన్వయ సభ్యులు దేవి రవీందర్ గారు, గౌరవ ఎంపీపీ సుగుణాథ్ దుర్గయ్య గారు, గౌరవ జెడ్పీటీసీ అనంతుల అశ్విని ప్రశాంత్ గారు, మన మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు, కోఆపరేటివ్ చైర్మన్ అమరేందర్ గారు, ఎంపీటీసీలు భూములు గౌడ్ గారు, గీతా రవీందర్ గారు, కోఆప్షన్ అజీముద్దీన్ గారు, ఉప సర్పంచ్ బాలగౌడ్ గారు, పార్టీ అధ్యక్షులు రాములు, మాధవి, చింతల సాయిబాబా గారు, ఎంపీటీసీల పూర్వ అధ్యక్షులు, అదేవిధంగా దుర్గయ్య, సుభాష్, మా గడ ప్రత్యేక అధికారి పెద్దలు ముచ్చెంరెడ్డి గారు, జిల్లా కోఆపరేటివ్ డైరెక్టర్ పెద్దలు బక్కి వెంకటయ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులు, వార్డు మెంబర్లు, మా డీసీసీబీ సీఈఓ శ్రీనివాస్ గారు, కుకునూరుపల్లి గ్రామ అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, వివిధ గ్రామాల సర్పంచులకు, ఎంపీటీసీలకు, రైతు సమన్వయ సమితి సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ మంచి కార్యక్రమాలు రెండు కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఒకటి మన బ్యాంకు, మన డీసీసీబీ బ్యాంకుని ఇవాళ కుకునూరుపల్లిలో ప్రారంభించుకోవడం వల్ల ముఖ్యంగా ఇక్కడ మహిళా గ్రూపులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఒక్క బ్యాంకు ఉండి ఎప్పుడు నేను ఈ రోడ్డు మీద పోయినా కూడా బ్యాంకు ముందు పాపం కుప్పలు కుప్పలుగా మా మహిళలు ఆ బ్యాంకులో డబ్బులు వేయడానికి, డబ్బులు తీయడానికి, పెన్షన్లు తీసుకోవడానికి, క్రాప్ లోన్లు తీసుకోవడానికి పెద్ద ఎత్తున జనం ఎప్పుడు దాని ముందు కనబడేవారు. ఇవాళ మనకి రెండవ బ్యాంకు కూడా ఏర్పడ్డది కనుక కొంచెం ఆ బాధ నుంచి మనం విముక్తి అవుతాం. తొందర తొందరగా మహిళా సంఘాల లోన్లు కానీ, రైతులకు క్రాప్ లోన్లు కానీ, మరి అన్ని విషయాల్లో కూడా ఈ బ్యాంకు మరి కుకునూరుపల్లికే కాదు పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలకు కూడా ఈ బ్యాంక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా హరితహారం, మనకు హైదరాబాద్ నుంచి వస్తుంటే బ్రహ్మాండమైన చెట్లు కనబడుతుంటాయి.
కొంచెం కుక్కునూరు పల్లి కార్డే తక్కువ కనబడ్డాయి. అందుకే నేను మొన్న ఎప్పుడో మా ప్రతాప్ అన్న నేను కార్లో పోతుంటే దేవేందర్ రెడ్డి గారు ఉండే కుక్కునూరు పల్లి కూడా మొత్తం పచ్చగా అయిపోవాలి, చెట్టు పెట్టాలని నేను ప్రతాప్ రెడ్డి గారికి చెప్పగానే వారు మన సర్పంచ్ గారు చెప్తే ఇప్పుడే ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది దాదాపు 6-7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారం రోజులు కష్టపడి కుక్కునూరు పల్లి డివైడర్ మీద రెండు వైపులు కూడా దాదాపు 14-1500 మొక్కలు పెట్టి చక్కగా ఈ మొక్కలు పెట్టినందుకు నేను సర్పంచ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అయితే సర్పంచ్ గారితో నా మనవి ఏంటంటే పెట్టడం ఎంత ముఖ్యమో కాపాడడం అంతకంటే ముఖ్యం. దయచేసి ఆ మొక్కల్ని మీ పిల్లల్లాగా చక్కగా ప్రతి మొక్క కూడా బతికే విధంగా కాపాడే బాధ్యత మా సర్పంచ్ అమ్మది, మా ఎంపీటీసీలు, మా కోఆపరేటివ్ చైర్మన్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మొత్తం మీ టీం మీరు ఈ మొక్కల్ని బాగా కాపాడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలా మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలనేటువంటి, ఎందుకంటే మరి ఇంతకాలం అసలు అడవులు పేరుకే ఉన్నాయి కానీ అడవుల్లో మొక్కలు లేకుండే. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ దేశంలో మొదటిసారిగా అడవుల పునర్జీవన కార్యక్రమం స్టార్ట్ అయింది. మన గజ్వేల్లో కూడా 30,000 ఎకరాల అడవులు ఉన్నాయి. అడవులు ఉన్నాయి కానీ అడవుల్లో చెట్లు లేవు, ఉత్త బుషెస్ తప్ప చెట్లే లేవు, చిట్టి పొదలు తప్ప ఏం చెట్లు లేకుండే. ఇవాళ అడవులన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసి పూర్వ వైభవం తెచ్చేటువంటి కార్యక్రమానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఇవాళ అదే విధంగా అన్ని గ్రామాల్లో గజ్వేల్లో ఏ ఊరికి పోయినా రెండు వైపులా పచ్చటి చెట్లు స్వాగతం చెప్తుంది. మరి ఊరూరికి ఇప్పుడు పార్కు కూడా తెస్తున్నాం. ప్రతి ఊర్లో కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డబ్బులు శాంక్షన్ చేసింది. సో మనం మన ఆలోచనలా కూడా ప్రజలకు మంచి ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకు మంచి స్వచ్ఛమైన గాలి దొరకాలి, మంచి వర్షాలు పడాలి, మంచి కాలం కావాలి, ఉష్ణోగ్రత తగ్గాలి అంటే మరి చెట్లు పెంచాల్సిన బాధ్యత ఉంది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. దయచేసి నేను మీ అందరినీ కూడా కోరేది, ఇదేదో సర్పంచ్ గారు చేయాలి, ప్రతాప్ రెడ్డి గారు చేయాలి, మా దేవేందర్ రెడ్డి గారు చేయాలి, లేకపోతే ఎవరో ఇంకెవరో చేయాల్సిన పని కాదు. ఇది మనందరి బాధ్యత. ఇలా మా ముదిరాజ్ సోదరులు ఉన్నారు, మీరు కూడా పెద్దమ్మ గుడి కాడ బాగా చెట్లు పెట్టండి, మీ ఫంక్షన్ హాల్ కాడ చెట్లు పెట్టండి, మీ పొలాల గట్ల మీద చెట్లు పెట్టండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు కాలం కాకపోతే ఒక్క సర్పంచ్ గారి పొలంలోనే వాన పడదా? అందరికీ కాలం తక్కువైతే అందరికి కష్టమవుతుంది. ఎండలు బాగా పెరిగినాయి అనుకోండి, ఒక ప్రతాప్ రెడ్డి గారికి ఎండ కొడతదా? మనందరికి కూడా ఎండలు కొడతాయి. కాలుష్యం బాగా వచ్చి పొగ బాగా పెరిగి దుమ్ము బాగా పెరిగితే క్యాన్సర్ లాంటి బీమారి ఒక్కరికే వస్తుందా? మనందరికి ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రజల ఆరోగ్యం బాగుండాలన్నా, ఉష్ణోగ్రతలు తగ్గాలన్నా, మరి వర్షాలు బాగా పడాలన్నా చెట్లు పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. మన సిరిపేటలో ఒక ఆయన చెట్టు కొడితే 30,000 ఫైన్ వేసింది, 30,000 రూపాయలు ఫైన్ వేసి కట్టించిన మున్సిపాలిటీతో, లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పినాం. సో అంత కఠినంగా ఉండాలి మనం. చెట్లు పెంచడం ముఖ్యం, వాటిని కొట్టకుండా కాపాడడం కూడా అంతకంటే ముఖ్యం. సో అట్లా మనం పట్టా ల్యాండ్లో ప్రైవేట్ ల్యాండ్లో కూడా చెట్టు కొట్టేది ఉంటే అత్యవసరమైతే తప్ప చెట్లు కొట్టనీయచ్చు, అనుమతి లేకుండా కొట్టడానికి వీలు లేదు. ఆ రకంగా మీరు ప్రకృతిని కాపాడడంలో మనందరం కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఇందాక ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది, దాదాపు రాష్ట్రంలో 3 రోజుల్లో 7,200 కోట్ల రూపాయలు 54 లక్షల మంది రైతులకు రైతు బంధు కింద డబ్బులు ఇచ్చా. ఇక్కడ వచ్చినాయి రైతు బంధు అందరికీ చేయలేబట్టుండి వచ్చిన వాళ్ళు అందరు రైతులైతే వస్తాయి అందరికి. ఎన్ని వచ్చినాయి నరేంద్ర నీకు? 100,000 వచ్చిందా? అంటే 40 ఎకరాలుందా? 20 ఎకరాలు. ఓకే, సంతోషం. మరి అదేవిధంగా నీకు ఎంత వచ్చినాయి బాబు చైర్మన్ గారు? అమరేందర్ 35 వచ్చింది. అంటే 7 ఎకరాలు నీకు నీకు వచ్చినాయి అశోకనా? ఎన్ని వచ్చినాయమ్మా? మీ ఆయనకి తెలుసు. ఓకే. సో ఇట్లా ప్రతి రైతుకి కూడా ఇచ్చినాం. ఈ రైతు ఆ రైతు అని కాదు, అంటే ఏ రైతు అయినా సరే మీరు ఆఫీస్ డబ్బులు వచ్చినాయి. ఎరువులకు ఏమైనా ఇబ్బంది అయిందా? ఇవాళ ఇంత కరోనా ఇబ్బందులు ఉంటే కూడా సకాలంలో ఇవాళ రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎరువులు వచ్చినాయి, విత్తనాలు వచ్చినాయి, పెట్టుబడి సహాయం వచ్చింది, మంచి నాణ్యమైన మోటార్లు స్టార్టర్లు కావాలని కరెంట్ ఇచ్చింది ఇవాళ మన కేసీఆర్. అంటే వ్యవసాయం ముఖ్యంగా రైతులు బాగుండే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది.
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా రాయకల్ మండలం మూటపల్లి గ్రామంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకులు జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె రవీందర్రావు, గోపి రాజరెడ్డి, ఏనుగు సురేష్ రెడ్డి, ఆర్ఎస్ శ్రీనివాస్, ఏలేటి రాజేందర్ రెడ్డి, మండ రమేష్, ఎద్దండి దివాకర్ రెడ్డి, గుర్రం మహేందర్ గౌడ్, చౌడారపు లక్ష్మీనారాయణ, అశోక్, హరీష్, ఏనుగు మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, బాపురావు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో పంపిణీ చేయటకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని గ్రామ సర్పంచ్ గాన్ల సుమతి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గూడులేని నిర్పేదల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి కావడంతో పంపిణీ చేయటకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని గ్రామ సర్పంచ్ గాన్ల సుమతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్తాబాద్ గ్రామంలో 150 ఇళ్లు అర్హులకు పంపిణీ చేసి మిగిలిన వారికి కేటీఆర్ సహకారంతో 100 ఇళ్లకు అనుమతులు తీసుకుని నిర్మించి ఇస్తామని భరోసా కల్పించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి పాత అప్లికేషన్ తీసుకున్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు కొంతమంది ఇళ్ళు కట్టుకొని ఉన్నారు, కొంతమందికి అన్ని విధాన ఉండవలు కాబట్టి ఇప్పుడు కొత్తగా అన్ని అప్లికేషన్ తీసుకోవడానికి మన ఎవరు వాళ్ళ ఆధ్వర్యంలో మన జీపీలో మన ఆధ్వర్యంలో ఇక్కడ తీసుకుందామని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసింది. ఈరోజు మన అప్లికేషన్ ఫిల్అప్ చేసే అప్లికేషన్ ఫారం కూడా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళే వాళ్ళే తీసుకొచ్చారు. అవి ఇస్తే నింపించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏం లేని వాళ్ళకే ఇప్పుడు రావడం జరుగుతుంది. అది ప్రజలంతా గమనించి లేని వాళ్ళు అప్లికేషన్ తీసుకోవాలి. మనకు 156 డబుల్ బెడ్రూమ్ ఇంటి మాత్రమే ఉంది. అవిటి వంద పోగా మన మినిస్టర్ గారు కూడా తర్వాత 100 ఇళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తామని చెప్పారు. మంది లేని వాళ్ళు ఈ 156 కంటే ఎక్కువ అయినట్టయితే అవిటిని డ్రాప్ అద్దతులు తీసి ఉదయం వాళ్ళకి ఇచ్చేసి తర్వాత కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చేది గవర్నమెంట్ చెప్పింది కాబట్టి అందరూ సామరస్యంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మన ఎంఆర్ఓ ఆఫీస్ వారికి మన సిబ్బంది ఈ సందర్భంగా వాళ్ళు వాళ్ళందరికీ ధన్యవాదాలు. పల్లె ప్రగతిలో భాగంగా బచ్చనపేట మండలంలోని తమ్మడపల్లి, చిన్నరామచల్ల తదితర గ్రామాలను జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల సందర్శించారు. డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, నర్సరీలో మొక్కల పెంపకం సందర్శించి ప్రతి గ్రామంలో మొక్కలు నాటి వాటికి సరైన మార్గంలో నీరు పోసి పెంచాలని సర్పంచ్లకు చెప్పడం జరిగింది. మన జనగామ జిల్లాలో కోట్ల కొద్ది మొక్కలు నాటి వాటిని రక్షించి జనగామ జిల్లాను హరితహారంలో తెలంగాణలో మొదటి స్థానంలో ఉండేటట్లు చూడాలని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాం గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ శివకుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షులు వడ్లోజ్ వెంకటేష్, విగ్రహదాద యువజన నాయకులు రాళ్ల జనగాం వార్డు మెంబర్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పులి.